నిమువ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ సర్పంచ్ కిషన్లాల్. కిషన్లాల్ కి ఒక కూతురుండేది, తన పేరు రాణి. వాళ్ల అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలైంది. తన తల్లి లేని లోటు తనకు తెలియనిచ్చేవాడు కాదు. నాన్నగారు, నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్లిరానా? ఎందుకెళ్ళకూడదు, వెళ్ళిరా. సరే నాన్నగారు, నేను ఇప్పుడే వెళ్తాను, నాకు లేట్ అవుతుంది, మీరు నాకోసం కంగారు పడద్దు. కిషన్లాల్ కి ఈ విషయం తెలీదు. తన కూతురు తన స్నేహితురాల్ని కలవడానికి కాదు, ఒక గ్రామంలో ఉన్న రాజా అనే కుర్రాన్ని కలవడానికి వెళ్లింది అని. రాజా ఇంకా రాణి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ రాజా చాలా పేదవాడు, ఇంకా తక్కువ జాతివాడు కాబట్టి ఊరి వాళ్ళు ఎవరూ అతన్ని ఇష్టపడేవారు కాదు. రాజా ఇంకా రాణి అడవిలో కలుసుకునేవారు. రాణి, నువ్వు ఇలా ప్రతిరోజు నన్ను కలవటానికి రావద్దు. ఒకవేళ ఎవరైనా చూశారంటే చాలా ప్రమాదం జరుగుతుంది. రాజా, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. రాణి, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నిన్ను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. రాజా రాణి నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాణి కన్ను చెట్టు మీదకి వెళ్తుంది. ఆ చెట్టు మీద ఒక భూతం పాడుకుని ఉంటుంది. రాజా, నాకు అనిపిస్తుంది చెట్టు మీద ఏదో భూతం ఉందని, ఒకసారి చూడు. రాణి, చెట్టు మీద ఎవరూ లేరు, అంతా అది నీ భ్రమే. లేదు రాజా, నిజంగా నేను భ్రమపడట్లేదు. రాణి, చాలా ఆలస్యమైంది కదా, మనం ఇక ఇంటికి తిరిగి వెళ్దాం. మరలా రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుసుకుందాం. రాజా రాణి మాటలను వినకుండా దాటేస్తాడు. ఇంకా వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఇంకా రాణి మెదడులో ఇదే తిరుగుతూ ఉంటుంది, నిజంగా చెట్టు మీద భూతం ఉంది అని. అప్పుడే కిషన్ లాల్ అక్కడికి వస్తాడు. రాణి కంగారుగా ఉండడం చూసి తనను ఇలా అడుగుతాడు. ఏమైంది రాణి, ఇంత కంగారుగా ఎందుకు కనిపిస్తున్నావు? అది నాన్నగారు, నేను అడవిలో ఒక భూతాన్ని చూసా. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ గాలివెదవ రాజాని కలవద్దని. అయినా గాని నువ్వు ఎవ్వరికీ కనపడకుండా అడవిలో వెళ్లి కలిసి వస్తున్నావు. నాన్నగారు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతను కూడా నన్ను అంతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నోర్ముయ్, ఈ గ్రామంలో నా పరువు తీస్తావా ఏంటి? ఈ ఊర్లో నాకు ఎంత పలుకుబడి ఉందో, ఎంత పేరు ఉందో నీకు తెలుసు కదా. రాణి వాళ్ల నాన్న తిట్టిన తిట్లను ఏమీ పట్టించుకోదు. తను రోజులానే రాజాని కలవడానికి అక్కడికి వెళ్తుంది. ఇద్దరూ చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. చెట్టు మీద కూర్చున్న భూతం ఆ చెట్టు మీద కూర్చొని వాళ్ల మాటలు వింటూ ఉంటాడు. రాణి, ఇవాళ నేను ఎక్కువసేపు నీతో గడపలేను, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్లి వస్తాను. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఎవరైనా చూస్తే నాన్నకు చెప్తారు, నిన్ను ఈరోజు కూడా కలవడానికి వచ్చారని తెలిసిపోతుంది. ఇంకా రాజా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాని రాణి మనసులో నుండి ఆ భూతం విషయం మాత్రం బయటకు వెళ్లదు. తాను చెట్టు మీదకి చూడడంతోనే ఆ భూతం రాణి ముందుకు వచ్చి నిలబడుతుంది. నువ్వు సరిగానే గుర్తుపట్టావు, నేను భూతంనే. నన్ను వెళ్ళనివ్వు. అలా ఎలా వెళ్ళనిస్తాను నేను నిన్ను? నేను రోజు ఈ చెట్టు మీద కూర్చొని మీరు మాట్లాడుకునే మాటలన్నీ వింటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను. నువ్వు ఒక దెయ్యానివే, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? నేను రాజాని ప్రేమిస్తున్నాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఒక దెయ్యాన్ని ఎవరు పెళ్లి చేసుకోరు, ఇది నీకు కొంచెమైనా తెలీదా? ఓ అమ్మాయి, నువ్వు చాలా మొండిదానివనుకుంటా. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ రాజాని తినేస్తాను. సరే తినేసాయి అతన్ని, ఇంకా నన్ను కూడా. ఒకవేళ నా రాజాకి ఏమన్నా అయితే నేను కూడా నా ప్రాణాలు తీసేసుకుంటాను. సరే అమ్మాయి, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్లి రాజాతో అస్సలు జరగనివ్వను. అప్పుడే భూతం తన శక్తితో రాణిని ఒక పావురంలో మార్చేస్తాడు. ఇంకా దాన్ని తన శక్తులతో బంధిస్తాడు. దాంతో ఆ పావురం ఎక్కువ దూరం వెళ్లలేకపోతుంది, అదే చెట్టు మీద ఉంటుంది. అతని ముందరే ఎక్కడికి వెళ్లకుండా రాణి పావురంలా మారి కేవలం చీచి అనగలుగుతుంది. దాని భాష కేవలం భూతంకి మాత్రమే అర్థమవుతుంది. రాణి ఇంటికి రాకపోవడంతో కిషన్ లాల్ కంగారు పడతాడు. అయ్యో అన్నా, నా రాణిని నువ్వు ఎక్కడైనా చూసావా? లేదు సర్పంచ్ గారు. అతను తన స్నేహితురాలింటికి వెళ్తాడు తన గురించి అడగడానికి. ఏమైంది సర్పంచ్ గారు? కమలా తల్లి, రాణి ఇక్కడికేమైనా వచ్చిందా? సర్పంచ్ గారు, తను నన్ను కలిసి చాలా రోజులైంది. ఆ మాట విని కిషన్ లాల్ ఇంకా కంగారు పడిపోతాడు. అక్కడ రాజా నది దగ్గరికి రాణిని కలవడానికి వెళ్తాడు. కాని అతనికి రాణి కనిపించదు. రాణికి ఏదైనా ముఖ్యమైన పని పడిందనుకుంటా, అందుకే తాను ఇక్కడికి రాలేదనుకుంటా. రాజా మరుసటి రోజు మళ్లీ అక్కడికి వెళ్తాడు, కాని రాణి మళ్లీ కనిపించదు.
చాలా రోజులు గడిచిపోయాయి. కాని అతనికి రాణి కనిపించదు. అప్పుడే పావురం రాణి రాజా భుజం మీద కూర్చొని గట్టిగట్టిగా చీచీ అంటూ అరుస్తుంది. అరే ఓ పావురం, నీకు ఏమైంది? ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? వెళ్ళు ఇక్కడి నుంచి, నాకు అసలే చాలా బాధగా ఉంది, రాణి రాలేదు ఈరోజు. పావురమైన రాణి తనకి చెప్పాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆ పావురమే రాణి అని, ఒక భూతం తనని పావురంగా మార్చింది అని. కాని ఆ రాజాకి ఆ విషయం అర్థం కాక తనని వెళ్ళగొట్టేస్తాడు. హా, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పావురం మళ్లీ తన చుట్టూ చీచీ అంటూ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. రాజాకైతే ఇప్పుడు ఏమీ అర్థం కావడం లేదు. రాజాకి అర్థం కావడానికి ఈ భూతం అయితే ఇప్పుడు పడుకుని ఉంది. అది లేవడానికి ముందే నేను ఏదో ఒకటి. అప్పుడే అది తన నోరుతో నేల మీద రాస్తూ ఉంటుంది, తానే రాణి, భూతం తనని అలా మార్చేసింది అని. రాజా ఆ పావురం రాస్తూ ఉండడం చూసి తనకి నమ్మకం వస్తుంది ఆ పావురం మీద. రాణి, నీకు ఏమైంది? పావురం చీచి అనడం తప్ప ఏం చెప్పలేకపోతుంది. అది చెట్టు మీదకి వెళ్లి ఆ భూతం అక్కడ ఉంది అని సైగ చేస్తూ ఉంటుంది. రాజాకి మొత్తం అర్థమైపోయింది ఆ పని భూతం చేసిందని. రాజాకి ఒక ఉపాయం వస్తుంది. తాన్ని చెట్టు మీద నుండి తన రూపంలోకి తీసుకుని రావడానికి పావురంకి మెల్లగా ఇలా చెప్తాడు. రాణి, నువ్వొక పని చేయాల్సి ఉంటుంది. నువ్వు ఆ భూతాన్ని మాటల్లో పెట్టు. మాటల మధ్యలోనే తను దెయ్యంగా ఎలా మారిందో కనుక్కో. దాని కోరికేంటో తెలుసుకుని దానిని చంపేయాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు మామూలుగా మారుతావు. కొద్దిసేపటికి భూతానికి మెలకువ వస్తుంది. తను చూసేసరికి రాజా నదిలో పడి వెళ్తూ ఉంటాడు జరిగిన విషయమంతా సర్పంచ్కి చెప్పడానికి. ఓ భూతం, నువ్వు నన్ను ఇలా చేయడం మంచిది కాదు. నేను నీకు ఏమన్నా చేశాను, నువ్వు నన్ను పావురంలా మార్చావు. దేనికన్నా నువ్వు నన్ను చంపేయాల్సింది. అరే, అలా ఎలా చంపుతారు నిన్ను? నాకు మొదటి చూపులోనే నీ పైన ప్రేమ కలిగింది. వచ్చే అమావాస్య రోజుకి నువ్వు నా సొంతం కావాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి నేను నదిలో మునుగుతాను. నదిలో మునిగిన తరువాతనే నా శక్తులు రెట్టింపవుతాయి. ఇంకా నువ్వు నాకు సొంతం అవ్వాల్సిందే. నన్ను వదిలిపెట్టు దుష్టుడా, నేను చావనైనా చేస్తాను కాని నిన్ను పెళ్లి చేసుకోను. నా రాజా నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, చూస్తూ ఉండు. అతను నన్ను నీ బంధకం నుంచి ఒకరోజు తప్పకుండా విడిపిస్తాడు. నువ్వు మర్చిపోయినట్లున్నావు, నేను భూతంని, తను ఒక మామూలు మనిషి. అరే, నేను ఈ విషయం మర్చిపోయాను. సరే, నేను నీ మాట వింటాను, కాని నాదొక షరతు. చెప్పు, త్వరగా చెప్పు, నేను నీ షరతులన్నీ ఒప్పుకుంటాను. త్వరగా చెప్పు. ముందు నువ్వు నన్ను మాట్లాడే పావురంలా మార్చు. ఇంకా నన్ను ఈ చెట్టు బందీ నుండి విడిపించు. నేను కొంత దూరం ఎగరడానికి ఇలా చీచి అని అని నా గొంతు ఆరిపోతుంది. ఈ చెట్టు మీద కూర్చొని కూర్చొని నా రెక్కలు చచ్చబడిపోతున్నాయి. అక్కడ గ్రామం అంతా ఈ విషయం పాకిపోయింది, రాణి మాయమైంది అని. అందరూ ఈ విషయమే చర్చించుకుంటారు. అయ్యో అన్నో, రాణి మాయమైనప్పటి నుంచి మన సర్పంచ్ గారు ఆరోగ్యం ఏమీ బాలేదు. అవునన్నా, తనకు ఉన్నది ఒకగానొక కూతురు. తను కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలీదు. అడవిలో ఏదో ఒక జంతువు తనని తినేసిందేమోనని నాకు అనుమానం వస్తుంది. మనమందరం కూడా సర్పంచ్ గారింటికి వెళ్ళాలి. మనం ఇలా చేతులు ముడుచుకొని కూర్చొని ఉపయోగం లేదు. రాణి మన గ్రామం మొత్తానికి కూతురు లాంటిదే కదా. అందరూ గ్రామం వాళ్ళు సర్పంచ్ గారి ఇంటికి వెళ్లారు. నమస్కారం సర్పంచ్ గారు. మీరందరూ ఒకేసారి ఇలా ఎందుకు వచ్చారు? సర్పంచ్ గారు, రాణి మీ ఒక్కగానొక్క కూతురే కాదు, మా ఊరి వాళ్ళందరికీ కూడా కూతురే. ఇంత పెద్ద విషయం జరిగింది, కానీ మీరు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరు ఏమీ బాధపడకండి, మన ఊరు వాళ్ళు మొత్తం కలిసి రాత్రి పగలు వెతికి మన రాణిని మన ఇంటికి తీసుకొద్దాం. అవును సర్పంచ్ గారు, ఒక మాట చెప్పండి, చివరిసారిగా రాణి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే కిషన్లాల్కి గుర్తొస్తుంది తను అన్ని చోట్ల వెతికేశాడు అని. కానీ రాణి రాజాను కలిసే చోటు ఒక్కటి మిగిలిపోయింది. ఆ తమ్ముళ్ళు, అన్ని స్థలాల్లో కూడా వెతికి చూశాను, కానీ ఒక్క ప్లేస్ మిగిలింది. రాజా. రాజా? ఆ రాజా, రాజాని ఎవరికీ తెలియకుండా కలవడానికి వెళ్లేది. అప్పుడే రాజా సర్పంచ్కి అన్ని విషయాలు చెప్పడానికి వెళ్తాడు. నువ్విక్కడా, కొట్టండి వీణ్ణి, కొట్టండి, వీడే నా కూతుర్ని కనపడకుండా దాచిపెట్టాడు. ఊరి వాళ్ళు రాజాని కొట్టడానికి రావడంతోనే పావురం ఎగురుకుంటూ
రాజా చేతి మీదకొచ్చి వాల్తుంది. ఆగండి ఆగండి, రాజా ఏమీ చేయలేదు. అరే, ఇదెవరు చెప్పారు? నేను రాణిని. రాణి? నా రాణి, నువ్వా తల్లి? నువ్వు పావురంలా ఎలా మారావు? ఇది ఎలా జరిగింది తల్లి, ఎలా జరిగింది? రాణి కిషన్లాల్ చేతి మీద వాలి అందరికి జరిగిందంతా చెప్తుంది. ఆ భూతమే తనని ఇలా పావురంలా మార్చింది అని. నేను ఆ భూతం గురించి అన్నీ తెలుసుకున్నాను. ఆ నదిలో ఏదో ఉంది, దాంతో దాని శక్తులు ముడిపడి ఉన్నాయి. మనం దాన్ని నాశనం చేయాలి. ఈ పని నేను చేస్తాను. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇంకా అమావాస్య అయితే ఇవాళే ఈ పని మనం రాత్రి అవ్వకముందే చెయ్యాలి. ఆ గ్రామం వాళ్ళు అందరూ అడవికి వెళ్లారు. ఇంకా అందరూ అక్కడ దాక్కుంటారు. రాజా ఆ నదిలో దూకుతాడు. అతను అలా చాలాసేపు వెతగ్గా ఒక మూషికం కలశం దొరుకుతుంది. దాని మూతి మీద ఒక ఎరుపు బట్ట కట్టి ఉంటుంది. రాజా దానిని తీసుకుని నదిలో నుండి బయటకు వస్తాడు. ఈ కలశం నాకిచ్చేసేయ్ నువ్వు. ఈ కలశాన్ని నాకిచ్చేసేయ్. ఈ కలశాన్ని నీకిచ్చే ముందు నేను దీన్ని తెరిచి ఈ నదిలో పడేస్తాను, అప్పుడు తీసుకో. కలశం తెరడంతోనే భూతం మాయమైపోతుంది. రాణి ముందులాగా తన రూపంలోకి వచ్చేస్తుంది. సర్పంచ్ రాజా పనికి చాలా సంతోషిస్తాడు. రాణిని రాజాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒక ఊరిలో ఒక ఆవిడ తన మరమడితో కలిసి ఉండేది. ఆమెకు శాపం ఉంది. అందుకే ఆమె రోజు రాత్రి దెయ్యంగా మారుతుంది. ఇంకా జనాలని చంపుకొని తినేది. ఒకరోజు అదే దెయ్యం నానమ్మ మనుషుల కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. నా ఆహారం తొందరగా నా ముందుకి, చాలా ఆకలిగా ఉంది. అప్పుడే ఆమెకి ఒక బాబు ఇంటి ముందు ఆడుకుంటూ కనిపిస్తాడు. దెయ్యం అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇవాళ మజా వస్తుంది, ఇవాళ తాజా తాజా లేత మాంసం తినడానికి దొరికింది. కాని ఆ దెయ్యం ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళగానే అక్కడి గ్రామ ప్రజలు వచ్చి కర్రలతో ఆమె పైన దాడి చేస్తారు. కాపాడండి, నన్ను వదిలేయండి వదిలేయండి, నేను మీ ఎవరిని బ్రతకనివ్వను. బాగా కొట్టండి, ఆ దెయ్యము చాలా మందిని చంపింది. కొట్టండి కొట్టండి కొట్టండి. కొద్ది సమయానికి ఆ దెయ్యం గ్రామం వాళ్ళు కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పి పడిపోతుంది. గ్రామ ప్రజలు అది చనిపోయిందనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఆమె మరమడు మోను అక్కడికి వస్తాడు. నానమ్మా నానమ్మా, నీకేమయ్యింది? గ్రామం వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టారు? దెయ్యానికి స్పృహ వస్తుంది. మోను, నా బంగారు తండ్రి, ఈ గ్రామ ప్రజలకి మీ నానమ్మనే దెయ్యమని తెలిసేలోపు నువ్వు నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళు, లేకపోతే ఈ గ్రామం వాళ్ళు నాతో పాటు నిన్ను కూడా చంపేస్తారు. ఇంకా మోను అలానే చేస్తాడు. ఆ దెయ్యంని గ్రామంలో ఒక గుహ లోపలికి తీసుకెళ్తాడు. మోను, నాన్న, ఈ గుహలో బంధించు, లేకపోతే నేను బయటికి వెళ్లి అందరినీ చంపుతాను. మళ్లీ నీకు నేను ప్రమాదంగా మారుతానేమో. మోను అలానే చేస్తాడు. తన దెయ్యం నాన్నమ్మని గొలుసులతో కట్టేస్తాడు. నానమ్మ, నేను నిన్ను గొలుసులతో అయితే కట్టేశాను, కానీ నువ్వు ఏం తింటావు, ఇంకా ఎలా ఉంటావు నువ్వు? నా బంగారు తండ్రి, నేను ఒక శాపమున్న దెయ్యాన్ని, అందుకే నువ్వు రోజు నాకు ఒక గోధుమ రొట్టె మాంసంతో కలిపి తీసుకొచ్చి పెట్టు చాలు, దాంతో నాలో ఉన్న దెయ్యం శాంతిస్తుంది. సరే నానమ్మా, కానీ నువ్వు ఇలా అవ్వడానికి కారణమేంటో చెప్పు నానమ్మా, చెప్పు. మోను బాబు, ఇప్పుడు నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, నువ్వు పెద్దగా అయ్యాక నేను చెప్తాను, కానీ నువ్వు నా కోసం రోజు రొట్టె తీసుకునిరా. మోను అలానే చేస్తాడు. రోజు తన నానమ్మ కోసం రొట్టె తీసుకుని వస్తాడు. అలా చూస్తూ చూస్తూ రోజులు గడిచిపోతాయి. మోను పెరిగి పెద్దవాడు అవుతాడు. ఒకరోజు మోను తన నానమ్మ కోసం మాంసం కలిపిన రొట్టె తీసుకుని వెళ్తాడు. అప్పుడే గ్రామం వాళ్ళకి అతని మీద అనుమానం కలుగుతుంది. ఇంకా వాళ్ళు అతన్ని వెంబడిస్తారు. ఈ మోను రోజు రాత్రి ఎక్కడికి వెళ్తాడు? తమ చేతిలో ఏదో పట్టుకొని తన వెనకాలే వెళ్లి చూద్దాం మనం. అవును రమేష్ అన్న, సరిగ్గా చెప్పావు నువ్వు. అయినా ఇతని వ్యవహారం అనేది సరిగ్గా లేనేలేదు అసలు. ఇంకా రమేష్ ఇంకా హరీష్ అతని వెంబడిస్తారు. మోను గుహ దగ్గరికి చేరుకుని తన నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ చూడు, నేను నీకు భోజనం తీసుకుని వచ్చాను, తీసుకో తిను. దెయ్యం గొలుసులతో బంధించి ఉంటుంది. మోనుని కోపంగా చూస్తుంది. ఇంత ఆలస్యమైంది, ఇంతసేపు ఎక్కడున్నావు? నీకు తెలీదా నాకు ఆకలి అవుతుందని? లేకపోతే ఇవాళ నిన్ను తినేస్తానేమో.
అప్పుడు మోను రొట్టె నానమ్మకి తినిపిస్తాడు. రొట్టె తిన్న తర్వాత దెయ్యం కోపం ఇంకా ఆకలి రెండు శాంతిస్తాయి. అక్కడ గుహ బయట నిలబడి ఉన్న గ్రామం వాళ్ళు వారి మాటలన్నీ వింటారు, ఇంకా చూస్తారు. అరే రమేష్, ఇది అయితే అదే దెయ్యం. దీనిని నైట్ మనం అందరం కలిసి కొట్టామనిపిస్తుంది. అది చనిపోయి ఉండదు, అది ఇదే దెయ్యం. అయ్యో మెల్లిగా మాట్లాడు రమేష్ అన్నా, లేకపోతే ఈ దయ్యం ఇక్కడే మన పని పడుతుంది. నానమ్మ, ఇప్పుడు ఇంత సమయం గడిచిపోయింది, ఇప్పుడు నేను పెద్దవాడిని కూడా అయ్యాను. ఇప్పటికైనా చెప్పు, నిన్ను ఇలా ఎవరు చేశారు? ఇంకా నువ్వు ఇలా ఎలా అయ్యావు? ఇప్పుడు నేను నీకు జరిగిందంతా చెప్తాను. ఇంకా దాంతోపాటు ఇవాళ నా ఆఖరి రోజు అవుతుంది, ఎందుకంటే నేను నువ్వు పెద్దగా అవడానికి ఎదురు చూస్తున్నాను. దాని తర్వాత నాన్నమ్మ తాను దెయ్యం ఎలా అయ్యింది ఆ కథ అంతా మోనుకి చెప్తుంది. బాబు, నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నా అత్యాశ. ఒకరోజు నేను అడవి నుండి వస్తూ ఉన్నాను, అప్పుడే నాకు ఒక గుహ దగ్గర బంగారు నాణ్యం దొరికింది. ఇంకా నేను దానిని తీసుకున్నాను. అత్యాశతో నేను మరుసటి రోజు కూడా అక్కడికి వెళ్లాను. నాకు అక్కడ మళ్లీ ఒక నాణ్యం దొరికింది. నేను రోజు అదే చోట బంగారు నాణ్యం తీసుకుంటూ ఉన్నాను. తర్వాత ఏమైంది నానమ్మ? ఆ బాణం ఎక్కడినుండొచ్చింది? కాని నేను ఒకటి ఆలోచించలేదు. నాకు అదే చోట రోజు బంగారు నాణం ఎందుకు దొరుకుతుందా అని. ఆ నాణం, ఒక దెయ్యం, ఇంకా ఒక భూతం భర్తవి. అవి అక్కడే ఉండేవి. అవి నాలో అత్యాశ పెరిగేలా చేసి నా శరీరంలోకి ప్రవేశించాలనుకున్నాయి. జనాలని చంపి తినడానికి ఇంకా వాళ్ళు అలానే చేశారు. అవి రోజు రాత్రి నా శరీరంలోకి ఆవహించేవి. తర్వాత ఏమైంది? అప్పుడు మీ తాతయ్య నన్ను రాత్రి గొలుసులతో కట్టేసేవాడు. తరువాత మీ తాతయ్య నన్ను ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకుని వెళ్లాడు. త్రికుడు కూడా నన్ను ఏమీ చేయలేకపోయాడు. అతను నా దెయ్యం రూపం పోవడానికి రొట్టెలో మాంసం కలిపి నాకు తినమని చెప్పాడు. ఎప్పుడైతే దెయ్యం నా మీదకు వస్తుందో అప్పుడు నాకు రొట్టె తినిపించేవాడు. నానమ్మ, నేను నిన్ను ఆ దెయ్యం నుండి ఇంకా ఆ భూతం నుండి విడిపిస్తాను. నువ్వు దిగులు పడకు, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. లేదు మోను, లేదు. నేను ఇంకా బ్రతకాలనుకోవట్లేదు బాబు. నేను చాలా ముసలిదాన్నయ్యాను. ఇప్పుడు ఈ దెయ్యం నా నుండి వెళ్లిపోతే ఇంకొక అమాయకుల్ని తన అవసరాలకి బలి చేస్తాయి. నన్ను కాల్చేయి, నాతో పాటు ఈ దుష్టశక్తులు కూడా కాలిపోతాయి. లేదు నానమ్మా, నేను అలా చెయ్యలేను. నేను నా చేతులతో నిన్ను ఎలా కాలుస్తాను? మోను ఒప్పుకోడు. అప్పుడే ఆమె పైన దెయ్యం ప్రభావం మొదలవుతుంది. భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. మోను, బాబు వెళ్లి నా మీద మళ్లీ దెయ్యం ఆవహిస్తోంది. బాబు, అందరి మంచి కోసం నువ్వు పారిపో. ఇంకా నన్ను కాల్చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఇంతలో నానమ్మ దెయ్యంగా మారిపోతుంది. ఇంకా కోపంగా గాండ్రిస్తూ ఉంటుంది. మోను బయటకు వెళ్తాడు. ఇంకా ఒక కొరడాకి ఉన్న మంటకి గుహకి మంట అంటిస్తాడు. అతను బయటికి రాగానే అతనికి రమేష్ ఇంకా హరీష్ కనిపిస్తారు. మేము జరిగిందంతా విన్నాం. అరే మోను అన్న, నువ్వు మీ నానమ్మ చాలా మహానుభావులు. మీ నానమ్మ ఇతరుల ప్రాణం కాపాడడానికి తన ప్రాణాలు ఇచ్చేసింది. నువ్వు దిగులు పడకు, ఇప్పుడు మేము నీకు తోడుగా ఉంటాము. కానీ ఇప్పుడు ఆ దయ్యమైతే చనిపోయింది, కానీ ఆ భూతం ఇంకా బతికే ఉంది. అది దాని దయ్యాన్ని ఖచ్చితంగా వెతుకుతుంది. ఇంకా మనము కూడా మన నానమ్మ చావుకు ప్రతీకారం తీర్చుకుందాం ఆ భూతంతో. ఇంకా వాళ్ళ ముగ్గురు గ్రామానికి వెళ్ళిపోతారు. ఇంకా ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఇంకా ప్లాన్ ప్రకారంగా వాళ్ళు హరీష్ కి చీర కట్టి అడవిలోకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వెనక కాగడ పట్టుకుని వెళ్తారు. అరే భగవంతుడా, చచ్చానురా. వీళ్ళు ఇద్దరు అయితే నన్నే ఆవిడలా తయారు చేశారు. అయ్యో భగవంతుడా, ఆ భూతం నుండి నువ్వే నన్ను కాపాడాలి. నన్ను తన దయ్యం భార్య అనుకుని నన్ను ఏదైనా చేస్తే కష్టం. నువ్వే కాపాడాలి దేవుడా. ఇంకా హరీష్ అడవికి చేరుకుని అక్కడ కూర్చుంటాడు. కొద్ది సమయానికి అక్కడికి ఆ భూతం వస్తుంది. నా దయ్యం, ఆఖరికి నువ్వు ఒప్పుకున్నావు. చాలా ఆలస్యం చేశావు రావడానికి. కాని హరీష్ ఏమి మాట్లాడ్డు. అరే ఏమైంది ప్రియతమా, కోపంగా ఎందుకు ఉన్నావు? నేను చాలా ప్రయత్నం చేశాను, కాని నేను ఏమి చెయ్యలేకపోయాను. కోపంగా ఎందుకు ఉన్నావు? హరీష్ కి కోపం వస్తుంది. ఇంకా తాను చీర విప్పి ఇలా అంటాడు. ఏంటి ప్రియతమా ప్రియతమా అంటూ ఉన్నావు, ఇంకా అక్కడ ఇక్కడ ముట్టుకుంటూ ఉన్నావు. నేను ఏమి దయ్యము గియ్యముని కాదు. నా పేరు హరీష్, ఇంకా నేను మొగాడిని. మోసం,
నన్ను మోసం చేస్తారా? నేను నిన్ను బతకనివ్వను. ఇలా చెప్పి భూతం హరీష్ ని పట్టుకుంటాడు. హరీష్ అరుస్తాడు. అరే మీరిద్దరు ఎక్కడ ఉండిపోయారు? తొందరగా రండి, లేకపోతే ఇవాళ మీ స్నేహితుడిని వీడు చంపి తినేస్తాడు. అరే మీరు ఏమైనా పోలీస్ వాళ్ళ ఏంటి? ఎప్పుడు అంతా పూర్తయ్యాక రావడానికి? అప్పుడే అక్కడికి మోను ఇంకా రమేష్ వస్తారు. కొరడాలాంటి కర్రతో భూతాన్ని కొడుతూ ఉంటారు. కాని ఆ భూతానికి దాంతో ఎలాంటి ప్రభావం ఉండదు. అరే మోను అన్న, మనమైతే చచ్చాం. ఈ భూతం మన ముగ్గురిని చంపేస్తుంది. లాటి ఇంకా కర్రతో భూతాన్ని చంపడానికి వచ్చారా? ఇంకా మీరు ముగ్గురు ఇప్పుడు ఇక్కడే చస్తారు. కాని అప్పటికి అక్కడికి గ్రామ ప్రజలు వస్తారు. వాళ్లతో పాటు గ్రామ యొక్క పూజారి కూడా ఉంటారు. ఇంకా సర్పంచ్ ఇలా అంటాడు. మేము ఉండగా నువ్వు మా పిల్లల్ని చంపుతావా? నీ పని ఇప్పుడే పడతాము భూతమా. అరే వా సర్పంచ్ గారు, ఆఖరికి మీరు మా ముగ్గురి ప్రాణాలు కాపాడారు. కానీ మీకు ఎలా తెలుసు మేము ఇక్కడ ఉన్నామని? అరే నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదు. నేను అయితే ఆ అందమైన అమ్మాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఆమె అయితే దొరకలేదు. మీ ముగ్గురు దొరికారు. అప్పుడు ఆ భూతం హరీష్ గొంతు నొక్కుతూ ఉంటాడు. వేలాకోలం చేసింది చాలు, ఇంకా ఇప్పుడు మీ గ్రామ ప్రజలందరూ చేస్తారు. నేను ముందుగా ఈ హరీష్ని చంపుతాను. కాని అప్పుడే పూజారి వారు భూతం మీద ఈశ్వరుని గంగాజలం చల్లుతాడు. నేను వెళ్తున్నాను కానీ మళ్ళీ వస్తాను. కొద్ది సమయానికి భూతం మొత్తం కాలిపోతాడు. ఇంకా మోను అతని దగ్గర ఉన్న బంగారు నాణాలు మొత్తం గ్రామంలో ప్రజలకు